వెల్కమ్ టు మై ఛానల్ జాన్సీస్ గుడ్ లైఫ్. నేను మీ ఝాన్సీని. ఈరోజు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే న్యాచురల్గా ఫేషియల్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చో మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ స్టెప్గా ఇక్కడ క్లెన్జింగ్ అనేది చేసుకుంటున్నాను. దానికోసం మనకి ఇంట్లో ఉండే పచ్చిపాలు ఉంటాయి కదా, ఈ రా మిల్క్తోనే క్లెన్జింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లోనే మనకి లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ మీద డర్ట్ డస్ట్ మొత్తం క్లీన్ అయిపోయి స్కిన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇలా ఫేస్ మొత్తానికి నేను ఈ మిల్క్ అనేది అప్లై చేసుకొని ఒక 2 మినిట్స్ మసాజ్ అనేది చేసుకొని తర్వాత క్లీన్ చేసుకుంటే స్కిన్ మీద చాలా గ్లో అన్నది కనిపిస్తుంది మీకు. ఈ ఫేషియల్ అనేది అప్పుడప్పుడు మనం చేసుకుంటూ ఉంటే మన స్కిన్ అనేది చాలా నేచురల్గానే గ్లో వస్తుంది ఫ్రెండ్స్. మీరు కొంచెం టైం తీసుకొని మనం ఈ ఫేషియల్స్ అన్ని ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 4 స్టెప్స్లోనే మీకు రిజల్ట్ అన్నది చాలా బాగా కనిపిస్తుంది. ఇలా 2 మినిట్స్ తర్వాత నేను మసాజ్ చేసుకున్నాక క్లీన్ చేసుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు ఇంకా చూడాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కన బెల్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల నేను నెక్స్ట్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ స్టెప్ నేను ఇక్కడ స్క్రబ్బింగ్ కోసం 1 స్పూన్ బియ్యపిండి తీసుకున్నాను, 1/2 స్పూన్ హనీ తీసుకున్నాను ఫ్రెండ్స్. బియ్యపిండి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది మనకి స్క్రబ్బింగ్ కింద. ఇలా హనీని బియ్యపిండిని కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాక దీనిలో రోజ్ వాటర్ని మిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర రోజ్ వాటర్ లేకపోయినా నార్మల్ వాటర్తో కూడా ఇది మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇలా థిక్ పేస్ట్లాగా చేసుకున్నాం కదా, ఈ విధంగా చేసుకున్న పేస్ట్ని మనం ఇప్పుడు ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ఫేషియల్లోని ఈ స్క్రబ్బింగ్ అన్నది చాలా ముఖ్యం ఫ్రెండ్స్, ఎందుకంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తాన్ని ఈ స్క్రబ్బింగ్ వల్ల మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇలా ఫేస్ మొత్తానికి ఈ ప్యాక్ అన్నది అప్లై చేసుకోవాలి. చాలామందికి ముక్కు దగ్గర బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇలాంటి స్క్రబ్బింగ్స్ చేసుకోవడం వల్ల అవి చక్కగా న్యాచురల్గానే రిమూవ్ అయిపోతాయి. స్క్రబ్బింగ్ అనేది డైలీ చేసుకోకూడదు ఫ్రెండ్స్, వీక్లీ 1 టైం చేసుకుంటేనే మంచిది. ముఖ్యంగా పింపుల్స్ ఉన్నవాళ్ళు స్క్రబ్బింగ్ అన్నది చేసుకోకూడదండి, దీనివల్ల ఇంకా పింపుల్స్ అనేవి ఎక్కువ అవే ఛాన్సెస్ మాత్రం ఉంటాయి. మీరు అది గమనించి పింపుల్స్ ఉన్నవాళ్ళు అసలు స్క్రబ్ అన్నది చేసుకోకూడదు. ఇలా స్మూత్గా స్లోగా అన్నదే మనం ఈ స్క్రబ్బింగ్ అన్నది చేసుకోవాలి. అసలు మనం ఫేషియల్స్ అన్నీ ఎందుకు చేసుకోవాలి అంటే మన స్కిన్ మీద ఉన్న మృత కణాలన్నీ పేరుకుపోయి ఉండడం వల్ల స్కిన్ అనేది చాలా డల్గా కనిపిస్తుంది, దానివల్ల మన గ్లోనెస్ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా మనం ఇలాంటి స్క్రబ్బింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటే ఆ మృత కణాలు పోయి మన స్కిన్ అనేది చాలా గ్లోగా క్లియర్గా కనిపిస్తుంది. చాలా వైట్గా అయిపోతారని నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్, దీనివల్ల మన నేచురల్గా ఉన్న మన స్కిన్నే మనకి నీట్గా కనిపిస్తుంది. దానికోసం ఇలాంటి స్క్రబ్బింగ్స్ కానీ ఫేషియల్స్ కానీ హోమ్ రెమెడీస్ కానీ చేసుకుంటూ మన గ్లోనెస్ అనేది పెంచుకుంటూ ఉండాలి. క్రీమ్స్ వల్ల ఇన్స్టెంట్ గ్లో అన్నది వస్తుంది కానీ ఫ్యూచర్లో మన స్కిన్ మీద డ్యామేజ్ అయ్యేది ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాటిలో కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ గ్లో అన్నది ఫాస్ట్గా కనిపిస్తుంది కానీ ఫ్యూచర్లో మనకి స్కిన్ అనేది చాలా డల్ అయిపోయి స్కిన్ డిసీజెస్ అన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోని మనం ఇలాంటి ఈ చక్కగా ఇంట్లోనే చేసుకుంటే గ్లో మనకి తక్కువే కనిపించవచ్చు, రిజల్ట్ కొంచెం స్లోగానే ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో చాలా ఎఫెక్టివ్గా మాత్రం పనిచేస్తాయి మన స్కిన్ మీద. స్క్రబ్బింగ్ తర్వాత స్టీమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలా ఆవిరి పట్టడం వల్ల మన చర్మ రంధ్రాలన్నీ ఓపెన్ అయ్యి లోపల ఉన్న డర్ట్ డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇలా స్టీమర్తో నేను స్టీమ్ పట్టించుకున్నాను. మీ దగ్గర స్టీమర్ లేకపోతే హాట్ వాటర్లోనే టవల్ డిప్ చేసుకొని అది 5 మినిట్స్ మన ఫేస్ మీద ఉంచుకుంటే సేమ్ రిజల్ట్ అన్నది ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మసాజ్ కోసం 1 స్పూన్ కర్డ్ తీసుకున్నాను, 1 స్పూన్ హనీ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మసాజ్ ఎందుకు చేసుకోవాలంటే ఇప్పుడు వరకు మనం క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ చేసుకున్నాక మన స్కిన్ అనేది చాలా డీప్ క్లీన్ అనేది అయ్యింది. ఇప్పుడు మసాజ్ చేయడం వల్ల లోపల వరకు ఈ క్రీమ్ అనేది వెళ్ళి మొత్తం మనకి లోపల నుంచి గ్లో అనేది బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ మసాజ్ వల్ల మన స్కిన్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరిగి స్కిన్ గ్లో అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కర్డ్ హనీ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా స్మూత్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వింటర్ సీజన్లోని స్కిన్ అనేది డ్రై అయిపోతుంది కదా, ఇలాంటి మసాజ్ మనం చేసుకోవడం వల్ల స్కిన్ అనేది స్మూత్ అవుతుంది.
ఇలా మనం సర్క్యులర్ మోషన్లోనే మనం మీకు ఎలా వస్తే అలాంటి స్ట్రోక్స్తోనే మనం మసాజ్ అనేది చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ వరకు మనం మసాజ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనివల్ల మన స్కిన్ మీద ఉన్న బ్లాక్ స్పాట్స్ అన్నీ రిమూవ్ అయిపోయి చాలా బ్రైట్గా అవుతుంది మన స్కిన్ అనేది. పెరుగు ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది మన స్కిన్ బ్రైట్నింగ్ కోసం. ఇలా మసాజ్ అన్నది చేసుకోవాలి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మసాజ్ తర్వాత రిజల్ట్ అన్నది చాలా బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, గ్లో అన్నది వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ప్యాక్ అనేది రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం నేను ఇక్కడ 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ టమాటో ప్యూరీ అనేది తీసుకున్నాను. ఓన్లీ ఈ 2 ఇంగ్రీడియంట్స్తోనే నేను ప్యాక్ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో మీరు శనగపిండి ప్లేస్లో మీరు మిల్తాని మిట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి శనగపిండి అనేది చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్నెస్ అనేది తగ్గించి స్కిన్ మీద గ్లో అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఈ విధంగా మనం ప్యాకింగ్ రెడీ చేసుకున్నాక మన ఫేస్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్యాక్ అన్నది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అయితే 10 మినిట్స్ వరకు సరిపోతుందండి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు 15 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఈ ప్యాక్ మన స్కిన్ని చాలా టైట్గా చేస్తుంది ఫ్రెండ్స్. చాలామందికి ఫేస్ మీద ముడతలు అనేవి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఈ ప్యాక్ అనేది బెస్ట్ అని చెప్పచ్చు. దీనివల్ల మన స్కిన్ అనేది చాలా యంగ్గా కనిపిస్తుంది. శనగపిండి అనేది మంచి ఔషధం అని చెప్పచ్చు ఫ్రెండ్స్. బ్యూటీ ప్రోడక్ట్స్లోని శనగపిండి వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లోగా బ్రైట్గా మారిపోతుంది. తప్పకుండా మీరు ఈ ప్యాక్ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ప్యాక్ అనేది ఇప్పుడు డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను నార్మల్గా వాటర్ అనేది డిప్ చేసుకొని ఈ ప్యాక్ని ఇలా రిమూవ్ చేసుకుంటున్నాను. నార్మల్ వాష్ కూడా చేసుకోవచ్చు, బట్ కొంచెం ఇలా మసాజ్ లాగా చేసుకుంటూ మనం క్లీన్ చేసుకుంటే ఇంకా మన స్కిన్ అనేది బాగా క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్. ఫేషియల్ చేశాక స్కిన్ చాలా ఫ్రెష్గా అవుతుంది, ఫ్రెష్ ఆక్సిజన్ కూడా పీల్చుకుంటుంది. ఎప్పుడైతే డెడ్ స్కిన్ తగ్గుతుందో ఆక్సిజన్ పీల్చుకొని ఇంకా ఫ్రెష్గా తయారవుతుంది. కాబట్టి నెలకి ఒక్కసారైనా తప్పకుండా ఫేషియల్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.